రెండు రాష్ట్రాల్లో కూడా వర్షానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. పలు చోట్ల ప్రమాద స్థాయికి చేరువలో ఉండగా కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్లోకి వెళ్ళింది. ఆయా జిల్లా స్థాయి అధికారులు అప్రమత్తమైన పరిస్థితి మనం చూస్తున్నాం. సో వాళ్ళు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. చూస్తున్నాం స్క్రీన్ మీద నాలుగు బాక్సెస్లో వివిధ ప్రాజెక్టులో నిండు కుండల్ని తలపిస్తున్న ప్రాజెక్టులు వరద కొన్ని ప్రాంతాల్లో లెవెల్కి మించి డేంజర్ జోన్లో ఉన్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. మరి పలు చోట్ల ప్రమాద స్థాయికి చేరువలో ఉంటే కడెం ప్రాజెక్టు ఆల్రెడీ డేంజర్ జోన్లోకి వెళ్ళింది. ఆయా జిల్లా స్థాయి అధికారులు అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముందు జాగ్రత్తగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏపీలోని ఏపీ అలాగే తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులో నీటి మట్టాన్ని ఒకసారి చూద్దాం. కడెం ప్రాజెక్టు ఇన్ఫ్లో 295,618 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో 136,607 క్యూసెక్లుగా కనిపిస్తోంది. సో పలు ప్రాజెక్టుల్లోని నీటి నిల్వల్ని ఇన్ఫ్లో అలాగే అవుట్ఫ్లోని ప్రస్తుతం మనం పరిశీలిస్తూ ఉన్నాం. కడెం ప్రాజెక్టులో ఇన్ఫ్లో 295,618 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో 136,607 క్యూసెక్లుగా మనకు కనిపిస్తోంది. స్వర్ణ ప్రాజెక్ట్ చూద్దాం. ఇన్ఫ్లో 35,000 క్యూసెక్లు ఉన్నది, అలాగే అవుట్ఫ్లో చూస్తే 28,000 క్యూసెక్లుగా కనిపిస్తోంది స్వర్ణ ప్రాజెక్టు. ఇంతకుముందే చూసాం కడెం ప్రాజెక్టు, ప్రస్తుతం స్వర్ణ ప్రాజెక్టు ఇన్ఫ్లో 35,000 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో 28,000 క్యూసెక్లుగా కనిపిస్తోంది. అలాగే జూరాల ప్రాజెక్ట్ చూద్దాం. ఇన్ఫ్లో 48,000 క్యూసెక్లుగా ఉంటే అవుట్ఫ్లో 55,639 క్యూసెక్లుగా మనకు కనిపిస్తోంది జూరాల ప్రాజెక్టు. ఇన్ఫ్లో 48,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 55,639 క్యూసెక్లుగా నమోదైంది.
రైట్ ప్రకాశం బ్యారేజ్ చూసుకుంటే ఇన్ఫ్లో 71,000 క్యూసెక్లుగా కనిపిస్తోంది, అవుట్ఫ్లో 71,000 క్యూసెక్లు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో సమంగా తెలుసు కనిపిస్తోంది. 71,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతుంటే అవుట్ఫ్లో దాన్ని గేట్లు ఎత్తి 71,000 క్యూసెక్లను కూడా అవుట్ఫ్లోగా బయటికి పంపిస్తున్న పరిస్థితి ప్రకాశం బ్యారేజ్లో మనం చూస్తున్నాం. అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిషా, తెలంగాణలోని పలు బేసిన్లో కూడా వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి. ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వ ప్రవాహాల వివరాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రకాశ్ బ్యారేజ్లో ఇన్ఫ్లో 71,000 క్యూసెక్లుగా ఉంది, అవుట్ఫ్లో 71,000 క్యూసెక్లుగా మనకు కనిపిస్తోంది. మిగతా ప్రాజెక్టుల సంగతి కూడా చూద్దాం. సింగూరు విషయానికి వస్తే నీటి నిల్వ సామర్థ్యం 29.91 క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుత నిల్వ 22.01 క్యూసెక్లుగా కనిపిస్తుంటే ఇన్ఫ్లో 4,551 క్యూసెక్లు, అవుట్ఫ్లో 150 క్యూసెక్లుగా మనకి మిగతా ప్రాజెక్టులోని నీటి నిల్వలు, ఇన్ఫ్లోలు, అవుట్ఫ్లోలు కూడా మనం చూస్తున్నాం. స్క్రీన్ మీద కొన్ని ప్రాజెక్టుల ఇన్పుట్స్ అయితే ప్రస్తుతం మనకు వచ్చాయి. మన ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో 71,000 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో 71,000 క్యూసెక్లుగా మనం చూస్తున్నాం. కడెం ప్రాజెక్ట్ ఇంతకుముందే చూసాం, ప్రస్తుతం 7.6 నిల్వ సామర్థ్యం ఉందనుకుంటే 5.88 ప్రస్తుత నిల్వ చూపిస్తోంది. ఇన్ఫ్లో 3,965 క్యూసెక్లుగా ఉంటే అవుట్ఫ్లో 13,023 క్యూసెక్లుగా కనిపిస్తోంది. కడెం చూసుకుంటే 295,618 క్యూసెక్లు, అవుట్ఫ్లో 136 అంటే 136,607 క్యూసెక్లుగా మనకు కనిపిస్తోంది. మిగతా గోదావరి పరివాహక ప్రాంతంలో గోదావరి బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం, ప్రస్తుత నిల్వ సామర్థ్యం, అలాగే ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా కాసేపట్లో చూద్దాం. ప్రస్తుత ప్రాజెక్టుల విషయానికి వస్తే కడెం ప్రాజెక్టు, స్వర్ణ, అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర పరిస్థితిని మీకు స్క్రీన్ మీద నంబర్స్తో సహా చూపిస్తోంది సాక్షి. ఇన్ఫ్లో 295,618 క్యూసెక్లుగా కడెం చూస్తున్నాం, అవుట్ఫ్లో 136,607 క్యూసెక్ల నీటి సామర్థ్యంగా తెలుస్తోంది.